రెండో గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం రెండో వచ్చినో క్షుణ్ణంగా పరిశీలన చేస్తే అతడు దేవుని దృష్టికి ఎలా నడిచాడట యథార్థంగా నడిచాడనే మాట అక్కడ ఆఫ్ హి లోడ్ దేవుని దృష్టిలో ఏది మంచిదో ఏది విలువైనదో దేవుడు వేటిని ప్రేమిస్తున్నాడో దేవుడు వేటిని ఆకాంక్షిస్తున్నాడో వాటినే జరిగించడానికి నిర్ణయం తీసుకుని తన బ్రతుకులో యథార్థంగా నడిచాడట తన ఎనిమిదో ఏటలో రాజుగా సిద్ధపరచబడిన ఈ వ్యక్తి గురించి ఇవ్వబడిన సాక్ష్యం దేవుని దృష్టికి యథార్థంగా నడిచాడు వాస్తవానికి బైబిల్ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ పై అధ్యాయంలో యోషియా యొక్క తండ్రి పేరు రాయబడింది అతని పేరు ఆమోను అందరూ చెప్పండి అతని పేరు ఏంటి ఆమోను అనబడే వ్యక్తి ఆమోసు అనే ఒక ఆయన ఉన్నాడు కదా ఆయన ప్రవక్త దేవుని ప్రవక్త ఆమోసు అయితే యోషియా తండ్రి పేరు ఆమోను ఈ వ్యక్తి ఎలాంటోడట తన తండ్రి అయిన మనశ్యే నడిచిన చెడు మార్గంలో నడిచాడంట అతను ఆమోను మంచిరాజు కాదు దేవునికి యథార్థంగా బ్రతకల చెడుతనాన్ని ప్రేమించాడు దేవుణ్ణి విడిచి దేవుణ్ణి మరచి ఇష్టానుసరంగా బ్రతికాడు ఆమోను భయంకరమైన బ్రతుకు అలవాటు పడిపోయాడు అంటే ఈ పిల్లవాడు తన తండ్రి సమక్షంలో అంతఃపురంలో పెరుగుతున్నప్పుడు తండ్రి యొక్క దుష్టత్వాన్ని అంతా చూశాడు తండ్రి యొక్క దౌర్భాగ్యాన్ని అంతా చూశాడు అతడు దేవునికి విలువనివ్వక ఆ దేవుని కాని వాటిని ఆరాధన చేస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఆమోను చూశాడు ఆమోను ఆ దుష్టత్వంలోనే చచ్చిపోయాడు అతని తర్వాత రాజు అయిన ఈ యొషీయ తన తండ్రి మార్గంలో నడవలేదు తన తండ్రి విడిచిన చెడ్డ మాదిరిని అనుసరించకుండా దేవుని దృష్టికి ఎలా నడిచాడట యథార్థంగా నడిచాడట కొన్నిసార్లు మన బ్రతుకులు చాలా కాంప్రమైజ్ లైఫ్గా ఉంటాయి పాస్ట్ గారు నాకు మంచిగా బ్రతకలను ఉంది కానీ మా నన్ను బ్రతకనివ్వట్లేదండి అంటారు కదా కదా నాకు చాలా మంచిగా బ్రతకలను ఉందన్న కానీ నా తల్లి నన్ను బ్రతకనివ్వట్లా మంచిగా నా తండ్రి నన్ను బ్రతకనివ్వటలా నా తోబుట్టు నన్ను బ్రతకనవట్లా మాటి మాటికి నన్ను ఇరిటేట్ చేస్తారు మాటి మాటికి నా కోపాన్ని తెప్పిస్తారు ఆ కోపంలో నేను బూతులాడేస్తా ఉన్నాను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా ఉన్నా నేను మంచిగా ఉందాం అనుకున్నాను కానీ నా స్నేహితులు నన్ను ఉండనివ్వట్లేదు అని కొంతమంది తమ చుట్టూ ఉన్న వారి మీద నెపాలు మోపుతూ ఉంటారు అలా నెపాలు మోపాలి అనుకుంటే యోషియా చాలా మోపాలా నా తండ్రి దారి తెప్పేశాడండి అందును బట్టి నేను కూడా దారి తప్పేశానండి నా తల్లి సరిగా లేదండి అందును బట్టి నేను కూడా దారి తప్పేశానని యోషియా అనొచ్చు కాంప్రమైజ్ అవ్వచ్చు కానీ ఎప్పుడు కూడా యోషియా క్రౌడ్ను ఫాలో అవ్వలా దేవుణ్ణి ఫాలో అయ్యాడు స్తోత్రం చెప్పండి హలో వెన్ యూ కీప్ ఆన్ లుకింగ్ అ పీపుల్ దెర్ విల్ బి అ ఛాన్సెస్ టు గో అవే ఫ్రమ్ ద లోడ్ నువ్వు మనుషుల వైపు కొన్నిసార్లు చూస్తున్నంతసేపు వారి యొక్క చెడ్డ మాదిరి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నీ కళ్ళ ముందు ఎప్పుడు నువ్వు పెట్టుకోవాల్సింది ఎవరినంటే ప్రభువును పెట్టుకోవాలి పరిశుద్ధుల మాదిరి పెట్టుకోవద్దనంటా పరిశుద్ధుల మాదిరి మనం కళ్ళ ముందు ఉండాలి అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మనం ఎవరిని అనుసరించి నడవాలా దేవుణ్ణి అనుసరించి నడవాలి దేవుని దృష్టిలో యథార్థంగా నడిచాడట బైబిల్లో ఈ రాజుల గ్రంథకర్త ఆ మాట స్పష్టంగా రాయడంలో ఉద్దేశం ఏంటంటే మనిషి జీవితం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి మనుషుల దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు రెండవది దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు ఈ రెండు ప్రశ్నలు ఎప్పుడు మనం వేసుకోవాలి మనుషుల దృష్టిలో కొన్నిసార్లు చాలా బాగుంటాను మనుషుల దృష్టిలో చాలా భక్తి కనబడతాం మనుషుల దృష్టిలో చాలా ప్రార్థనా కనబడతాం మనుషుల దృష్టిలో చాలా చక్కగా వాక్యాన్ని చదువుతున్న వారంగా విశ్వాసం కలిగిన వారుగా కనబడతాం కానీ వాట్ ఈజ్ యువర్ కండిషన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ వాట్ ఈజ్ యువర్ కరెంట్ సిచ్యువేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలించాయి నువ్వు భక్తి జీవితంలో ఎదగాలంటే ఫలవంతమనే జీవితం రావాలంటే నువ్వు దేవునికి మహిమకరంగా బ్రతకాలంటే సర్వేశ్వరుడైన యేసు క్రీస్తు ప్రభు పాదాల దగ్గర ఒక అమూల్యమైన జీవితం నువ్వు జీవించాలంటే నీలో ఉండాల్సిన ఒక స్వపరిశీలన ఏంటి అంటే నేను నా దేవుని దృష్టికి ఎలా ఉన్నాను అని పరిశీలన చేయాలి యోషియా ఇక్కడ మంచి మాదిరి మనకు విడిచిపెట్టి వెళ్ళాడు అదనంటే దేవుని దృష్టికి ఎలా నడిచాడట తన తండ్రి ఆమోను చెడిపోయాడు భయంకరంగా దేవుని విడిచి జీవించాడు ఇష్టానుసారం బ్రతికాడు అవన్నీ కూడా మీరు ఆ పై అధ్యాయం చెబితే అవన్నీ ఉంటాయి అవన్నీ చెప్పాలన్న ఉద్దేశం కాదు కానీ ఒక బ్యాడ్ ఫాదర్ తన కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా యొషియ హెవెన్లీ ఫాదర్ వైపు చూశాడు స్తోత్రం చెప్పండి హలో లూయ పరలోకపు తండ్రి వైపు చూశాడు దేవుని దృష్టికి యార్థంగా బ్రతికాడు యూజువల్గా బాగా చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నప్పుడు యథార్థంగా బతకడం అంత ఈజీ కాదనిపిస్తుంది కొంతమంది చూస్తూ ఉంటే పేదవారిగా ఉన్నప్పుడు చేతిలో ఏమీ లేనప్పుడు ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు భవిష్యత్ అందరూ యథార్థంగానే ఉన్నట్టు కనబడతారేమో కానీ కొంచెం డబ్బు పెరిగిన తర్వాత కొంచెం ఇన్ఫ్లుయెన్స్ పెరిగిన తర్వాత చేతిలో కొంచెం అధికారం ఉన్న తర్వాత ఎవరిని ఎలా చిటికలేసి శాసించగలిగే అధికారం వచ్చిన తర్వాత యథార్థంగా ఉండగలిగారంటే వారు నిజంగా మనం అభినందించాల్సిందే చాలామంది ఈ రోజుల్లో కలిమిల్లో ఉన్నంత లేమిలో ఉన్నంత యథార్థత కలిమిలోకి వచ్చిన తర్వాత కనబడటం లేదు అహంభావం పెరగచ్చు గర్వం పెరగచ్చు అపనమ్మిక రావచ్చు ఏ నాకేంటండి నేను దేవుడి దగ్గరికి ఎందుకు రావాలండి వాళ్ళందరికీ ఏమో అవసరాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళారు నేను ఎందుకు వెళ్ళాలండి అన్న అనుభవం కొన్నిసార్లు చాలామంది జీవితంలోకి వచ్చేస్తా ఉన్నాను ఈ రోజుల్లో చాలామంది దేవుని దగ్గరికి రాలేకపోవడానికి కారణం కూడా అదే కదా ఎందుకు రావట్లేదు మీరు ప్రభుదరికంటే నాకేం అండి ఉద్యోగం లేదని రమ్మంటారా లేదా కార్ లేదని రమ్మంటారా భార్య పిల్లలు లేదని రమ్మంటారా ఇన్ఫ్లుయెన్స్ లేదని రమ్మంటారా నాకు ఏది కావాలంటే అది జరిగిపోతున్నప్పటికీ దేవుడు ఎందుకంటే అన్న అహంభావంలో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు బైబిల్ సెలవిస్తూ ఉంది ఈ యొక్క సంబంధం దేవుడు అవిశ్వాసులైన మనోనేత్రాలకు ఏం కలుగు చేసేసాడట కు్రుడ్డితనం ద గాడ్ ఆఫ్ ది సేజ్ అన్నాడు బైబిల్లో ఈ యుగ సంబంధమైన దేవుడు అంటే దేవుడు కానీ పరిస్థితుల్లో కొంతమంది బ్రతుకుతున్నప్పుడు అపవాది అనేక మంది కళ్ళకు ఏం కలుగు చేశాడు గురుడితనం కలుగు చేశాడు అందును బట్టి వాస్తవాన్ని చూడలేకపోతున్నారు సత్యాన్ని అంగీకరించలేకపోతున్నారు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించలేకపోతున్నారు గర్వంతో చాలామంది కళ్ళు మూసిపోయినాయి స్వామిత్ర మాట ఉంటుంది తమ కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు అన్నాడు కళ్ళు కళ్ళు ఉన్న చోటు ఉంటేనే బాగుంటుంది ఆ ఎల్లుళ్ళకి నెత్తి మీద కూర్చున్నాయి అనుకోండి పరిస్థితులు ఎలా ఉంటాయి ఏం కనబడదు వాళ్ళకి ఇంక అన్నీ పైన తప్ప ఇంకేం కింద కనబడిన పరిస్థితి చాలామంది కన్నులట్టు నెత్తికొచ్చేసినాయి ఎందుకోసం అన్ని పరిస్థితులు బహుశా బాగుండొచ్చు ఒక సందర్భంలో దావిది కూడా అలా అనుకున్నాడట నేను కదలను అని నా క్షేమకాలమున నేను అనుకున్నాను అన్నాడు అంటే ఒక మంచి క్షేమకరమైన పరిస్థితి వచ్చేసినప్పుడు దావీదిలో ఒకలాంటి అహంభావం వచ్చిందట ఇంకెవడు నన్ను కదిలిస్తాడు ఇంకెవడు నన్ను పక్కకి తీసుకెళ్తాడు ఇంకెవ్వడు నాకు ఎదురుగా నిలబడగలడన్న అన్న అనుభవం వచ్చినప్పుడు దేవుడు తన ముఖాన్ని చాటు చేసుకున్నాడట అప్పుడు దావీదు కలత చెందాడని ముప్పి మనం చూస్తాం దేవుడు తన ముఖాన్ని చాటు చేసుకున్నాడట అప్పుడు దావీది విలువలు కొన్ని సందర్భాల్లో క్షేమం ఉన్నప్పుడు నేను కదలను అన్నలాంటి అనుభవం మనలోకి వచ్చా వచ్చేయిచ్చే ముఖాన్ని నువ్వు కదలకుండా ఎందుకు నిలబడ్డావు అంటే దేవుని ముఖకాంతిని మీద ఉంది కాబట్టి స్తోత్రం చెప్పండి హలో లూయ నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయి నువ్వు ఆ సంగతిని మర్చిపోయి ఇదంతా నా కష్టం నా బలం నా త్యాగం నా సమర్పణ నా గొప్పతనం నా భక్తి అనుకుంటే కొన్ని సందర్భాల్లో దేవుడు తన ముఖాన్ని అలా పక్కకి తీసుకెళ్తాడట కలత చెందిపోయిన అనుభవాలు దావీదులోకి వచ్చాయి మనం బ్రతుకుతున్నామంటే అది ఎవరి కృప ఊపిరి తీసుకుంటున్నామంటే ఎవరి కృప ఈ రోజుకి సజీవులుగా ఉన్నామంటే ఎవరి కృప దేవుని కృప మాత్రమే మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రవ్వైన యేసు క్రీస్తు కృప మీకు తోడయిండునకాక